హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు చక్రధర్ కొట్టకుండా. మీరు చూస్తున్న రైతురాజ్యం యూట్యూబ్ ఛానల్ అండ్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వీకే రెయిన్ పైప్ వీకే ప్యాక్వెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మనకు ఒక రివ్యూ ప్రోడక్ట్ అయితే వచ్చింది అనమాట. దాన్ని అన్బాక్సింగ్ టైప్ అయితే ఈరోజు అయితే మీకు వీడియో ఇస్తాను. తర్వాత వచ్చేసి ఒక 2 నుంచి 3 రోజులలో ఫుల్ రివ్యూ, అంటే ఫీల్డ్ మీద అది మొత్తం పరిచేసి తర్వాత ఏ విధంగా అది మనకు వర్క్ అవుతుంది, అంటే ఎంత విస్తీర్ణంలో మనకు ఫీల్డ్లో అది పనిచేస్తుంది అనేది కూడా నేను ఫుల్ రివ్యూ అయితే ఒకటి ఇస్తాను. ఇప్పుడైతే మీకు అన్బాక్సింగ్ అంటే ఈ బాక్స్లో మనకు ఒకటి పంపించాడు కాబట్టి దాంట్లో ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి ఏం కథ అనేది మీకు క్లియర్గా ఒకసారి చూపిస్తాను, చూడండి. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం, దాని లోపల ఏమేమి ఉన్నాయో మీకు పూర్తి అని చూపిస్తాను. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసుకుందాం. నా దగ్గరకు వచ్చేసి నువ్వు కవర్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే మనకి కంపెనీ నుంచి అయితే 2 బ్యాగులు అయితే వచ్చినాయి, అంటే వాళ్ళ ప్రమోషన్ టైప్ అనుకోండి, 2 బ్యాగులు అయితే వచ్చినాయి. పక్కన పెడదాం బ్యాగులు వచ్చేసి. తర్వాత వచ్చేసి ఇది నాకు పైన వచ్చిన డీటెయిల్స్ అనమాట, ఇది పూర్తిగా నా అడ్రస్. తర్వాత వచ్చేసి లోపల ఏమేమి డీటెయిల్స్ అంటే ఏమేమి వస్తువులు ఉన్నాయి ఇక్కడ చూడండి. దగ్గర కవర్ చేస్తాం. ఇక్కడ చూడండి, రెయిన్ పైపు 7L 2.5 20 మీటర్లు వచ్చింది సర్వతం. ఇది ఒకటి అంటే ఇక్కడ ముందు చూపిస్తాను. తర్వాత వచ్చేసి రెయిన్ పైప్ ఇరిగేషన్ అది 1.5 ఇంచు వచ్చేసి 30 మీటర్లు వచ్చినాయి. రెయిన్ పైప్ కనెక్టర్స్ 4, 6mm జాయినర్స్ ఇవన్నీ దీని లోపల ఉన్నాయి అనమాట. అవన్నీ నీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక ఇది రెయిన్ పైప్ ప్రొడక్ట్ ఇచ్చినాడు. అసలు ఏముందని నాకైతే తెలుసు, ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే మనము వీళ్ళ కనెక్టర్ అయితే ఒకటి ఇచ్చిండారు, ఆ కనెక్టర్కి మన మెయిన్ లైన్కి జాయింట్ చేసే కాడ ఇది కింద వేసి మనము టైట్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఒక 2020 క్యాలెండర్ అయితే ఇచ్చినాడు వీకే ప్యాక్ వెళ్ళాలి. తర్వాత వచ్చేసి ఇది అదే అనుకోండి వాళ్ళ కంపెనీ ప్రమోషన్ టైప్ ఇవన్నీ. ఇది స్కానరు, అంటే ఇది స్కాన్ చేసి ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ పూర్తిగా దీన్ని వచ్చేస్తాం మనకు క్యూఆర్ స్కానర్ మాదిరి. తర్వాత వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఏమేమి వచ్చినాయి ఇన్నర్లు, నాలుగు వచ్చిన కనెక్టర్లు వచ్చేసి నాలుగు వచ్చి ఉన్నాయి. నాలుగే ఇవి వచ్చేసి 4 కనెక్టర్లు ఇవి, అంటే మన మెయిన్ లైన్ నుంచి ఇక సబ్ లైన్ ఉంటుంది కదా అవి వేసుకునేదానికి 4 కనెక్టర్లు అనమాట, 4 ఇచ్చిన్నాడు. ప్లస్ దీనికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి జాయినరు మెయిన్ లైన్ మన లైన్ వచ్చి కనెక్ట్ చేసుకునేదానికి మన దగ్గరికి వచ్చి కవర్ చేస్తారా ఇవన్నీ. ఇది వచ్చేసి జాయినరు, ఇది వచ్చేసి గేట్ వాల్ దీనికి చేస్తారు అనమాట ఆఫ్ ఆన్ డాను. తర్వాత వచ్చేసి ఇది ఇక్కడ మెయిన్ లైన్ ఉంది కదా, మెయిన్ లైన్కి ఇది కనెక్టర్ అనమాట. ఇది ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలనేది ఫుల్ రివ్యూ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఏమేమి ప్రొడక్ట్స్ అయితే వచ్చి ఉండాయి అనేది వీడియోలు అనమాట, దాని డీటెయిల్స్ అనేది నేను ఫుల్ వీడియోలో వస్తుంది. తర్వాత వచ్చేసి స్టిక్స్ అనమాట, ఇవి ఎండ్లో వచ్చేసి లాస్ట్లో వచ్చేసి ఇట్లా మెయిన్ మన లైన్ కనెక్ట్ చేసేసి గాలికి పడి ఎగిరిపోకుండా ఇట్లా చెక్కేదానికి 4 ఇచ్చిన్నాడు. 4లో ఇవి వచ్చే 2 వచ్చేసి జాయినర్లు కూడా ఇచ్చిన్నాడు, అంటే జాయినర్ ఇప్పుడు మనకి ఇంకా ఇప్పుడు ఒక పైప్ వేసి ఉన్నాము అక్కడ నుంచి మళ్ళీ దూరం చేసుకోవాలంటే అంటే ఒక దగ్గర నుంచి ఇంకా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఇది అనమాట. ఈ సైడ్ ఇటు సైడ్ పైప్ పెట్టి లాగినామంటే జాయినర్ సెట్ అయిపోతుంది అనమాట. ఇవి వచ్చేసి ఒక 2, ఈ స్టిక్స్ వచ్చేసి ఒక 4, అవి కనెక్టర్లు వచ్చేసి ఒక 4 ఇచ్చిన్నాడు. తర్వాత వచ్చేసి మెయిన్ ఇది ఒకటి,
ఇది వచ్చేసి 2.5 నుంచి 2 అన్నమాట, 2.5 నుంచి 2 కనెక్టర్, అంటే 2.5 మనం బాయ్ నుంచి కానీ బోర్ నుంచి 2.5 కనెక్ట్ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి 2, ఇది వచ్చేసి పైప్ వచ్చేసి 2 ఇంచుల పైప్, అంటే 2 ఇంచుల, దీనికి ఒక కనెక్టర్ అనమాట. ఇది వేసి టైట్ చేసినామంటే కనెక్ట్ అయ్యి టైట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మెయిన్ ప్రోడక్ట్ ఇదే అనమాట, మెయిన్ అవసరం ఇదే. ఇదేంటంటే కొలత అనమాట. ఇప్పుడు మనం ఇచ్చే రెయిన్ పైప్కి కొలత, ఇవి దీనంతా హోల్ పెట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎట్లా కట్ చేయాలనేది కూడా నేను ఫుల్ వీడియోలో అయితే డీటెయిల్స్ ఇచ్చిస్తాను. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ లైన్ అనమాట. మనకు వచ్చేసి మెయిన్ లైన్ 2.5 ఇచ్చిన అనమాట. ఇది మెయిన్ లైన్, ఇది ఇది మెయిన్ వాళ్ళ ప్రోడక్ట్ రివ్యూకి పంపించింది ఇదే అనమాట. ఇది వాళ్ళు హైలైట్ చేసింది కూడా ఇది. ఇది వచ్చేసి మెయిన్ లైన్. మామూలుగా అయితే మనం పీవీసీ హెచ్డిపి వేసుకుంటాము, బట్ వాళ్ళైతే వీకే ప్యాక్ వేలలో 7-లేయర్ మల్టీ కోటింగ్ హెచ్డిపి ఇచ్చాడనమాట. ఇది చాలా స్ట్రాంగ్ పైప్ ఇది. సో చూద్దాం ఒకసారి, చూడండి ఎంత ఇచ్చింది, దానికి ఫోకస్ చేస్తాం. ఇది మెయిన్ లైన్ అనమాట. మెయిన్ లైన్ నుంచి మనం సబ్ లైన్ ఇక్కడ రెయిన్ పైప్, ఇది అయితే రెయిన్ పైప్ కాదు, ఇది మామూలు మెయిన్ లైన్ కనెక్టర్ నుంచి మనం కనెక్టర్లు అన్ని ఇక్కడ ఉన్నాయి. అవన్నీ అవి ఎన్ని చేయడంగా చూపిస్తాను. ఇదైతే ఒకటి వచ్చింది, ఇవన్నీ వచ్చేసి 4 వచ్చినాయి. ఇక్కడ చూడండి ఇది 30 మీటర్స్, ఇది ఇదే అనమాట మనకు లేజర్ పైప్ అనేది. ఇది బట్ ఈ పక్క పైన ఉంది కదా, ఇటు సైడ్ మొత్తం హోల్స్ ఉంటాయి. ఇది ఇటు సైడ్ అన్ని హోల్స్ ఉంటాయి, ఇక్కడ ఉంది కదా, ఈ పైన మొత్తం హోల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 1 ఇంచ్ కనెక్టర్ అనమాట, 1 ఇంచ్ కనెక్టర్. ఇలాంటివి వచ్చేసి 4 వచ్చినాయి. 4 మూల 120 మీటర్లు అయితే పంపించాడు. 2 ఇక్కడ ఈ లోపల అర్థం చేస్తాను, ఇవే 2, 3, 4, ఇవి ఒక 4. ఇది వచ్చేసి ఒక మెయిన్ లైన్ అనమాట. ఇది 8 మీటర్లు అబ్బా, ఇది 20 మీటర్లు అయితే ఇచ్చినాడు, సారీ 20 మీటర్లు, ఇది 20 మీటర్లు, ఇది 120 మీటర్లు, ఇది ఇది. తర్వాత వచ్చి ప్రొడక్ట్స్ అక్కడ ఉన్నాయి కదా, అవి పంపించింది అయితే ఇవి. తర్వాత వచ్చేసి ఇవి మీకు ఫుల్ రివ్యూ అయితే ఒక 2 నుంచి 4 రోజులు అయితే పట్టచ్చు, ఎందుకంటే నాకు కొన్ని ప్రొడక్ట్స్ అయితే అవసరం ఉన్నాయి. నేను టౌన్కి పోవాలి కాబట్టి కర్ఫ్యూతో పోలేకున్నాను అనమాట. నేను ఇది అయిపోయిన లాక్డౌన్ కొద్దిగా క్లియర్ అయిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసుకువచ్చేసి నాకు అవసరమైనటి అవి ఎలా ఫిట్ చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఇది వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.